ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండలంలో గల ఎస్సీ మహర్ కుల ధృవీకరణ పత్రం తహసీల్దార్ ద్వారా జారీ చేయాలని మహర్ బెటాలియన్ డిమాండ్ చేసింది. ఇచ్చోడ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహర్ బెటాలియన్ నాయకులు కృష్ణకుమార్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా మహాకుల ధృవీకరణ పత్రం దానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. నోటరీ, అఫిడవిట్, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ప్రకటన చేయాలి, ఆర్డీఓ ద్వారా కుల ధృవీకరణ పత్రం పొందాలి. దీంతో సకాలంలో ధృవీకరణ పత్రం, సకాలంలో అందరూ విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నో సందర్భాల్లో నష్టపోయారని, కుల ధృవీకరణ పత్రం జారీ చేయడంలో ఉన్న ఆంక్షలు తొలగించి తహసీల్దార్ ద్వారా అందజేయాలని డిమాండ్ చేశారు. మహార్ కుల ధృవీకరణ పత్రం తహసీల్దార్ గారి ద్వారా జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇచ్చోడ మండలంలోని, అదేవిధంగా సిరికొండ మండలానికి చెందిన అన్ని గ్రామాలకు చెందిన మహార్ కులస్థులు, మహార్ నాయకులు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత అనేక సంవత్సరాలుగా నివసిస్తున్న మహార్ కులస్థులు, మరి ఈ కులానికి ఆర్డీఓ గారి ద్వారా కుల ధృవీకరణ పత్రం పొందవలసిన అవసరం పడుతుంది. అది ఎందుకనగంటే ఎవరికి తెలియదు, మరి అనేక కులాలు ఈ రాష్ట్రంలో నివసిస్తున్నాయి, వారందరికీ తహసీల్దార్ గారి ద్వారానే కుల ధృవీకరణ పత్రం ఇస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ఈ దేశంలో అమలవుతుంది. అదే రాజ్యాంగాన్ని అనుసరించి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మరి అదే కులానికి, మహార్ కులానికి చెందిన ఈ కులస్థులు ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రం పొందాలంటే ఇక్కడ తహసీల్దార్ గారి ద్వారా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను జమానత్తుగా ఇవ్వాలి, న్యాయవాది యొక్క అఫిడేవిట్ ఇవ్వాలి, సంఘం సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇక్కడ తహసీల్దార్ గారు రాసిన తర్వాత ఆర్డీఓ గారు అక్కడికి వారి దగ్గర పోవాలి, ఆర్డీఓ గారికి నచ్చితే ఇవ్వాలి, లేకపోతే క్యాన్సిల్ చేయాలి. మరి ఒక్క కుల ధృవీకరణ పత్రం పొందాలంటే నెలల తరబడి తహసీల్దార్ గారి ద్వారా నుంచి ఆర్డీఓ గా ఆఫీస్ చుట్టూ తిరగడం, కూలి నాలి చేసుకునే దళిత మహార్ కులస్థులు, మరి సంవత్సరాల తరబడి కుల ధృవీకరణ పత్రం పొందాలంటే దానివల్ల చదువుకునే విద్యార్థులకు హాస్టల్లో సీట్లు కానీ, కాలేజీలో సీట్లు కానీ, ఉద్యోగ అవకాశాలు పొందడానికి కానీ, అభివృద్ధి సంక్షేమ పథకాలు పొందడానికి కానీ, ముఖ్యంగా కళ్యాణ్ లక్ష్మి అనే పథకం పొందడానికి కానీ నెలల తరబడి, సంవత్సరాల తరబడి కుల సర్టిఫికెట్ దొరకకపోవడంతో లేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల ఈ కులస్థులు చాలా నష్టపోతున్నాము. మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము, ఆ నిబంధనలను తొలగించి అన్ని కులాలకు ఏ విధంగా అయితే తహసీల్దార్ గారి ద్వారా కుల ధృవీకరణ పత్రం ఇస్తున్నారో అదేవిధంగా మహార్ కులస్థులను కూడా తహసీల్దార్ గారి ద్వారానే కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని తెలియజేస్తున్నాము. లేనితో జిల్లాలో, రాష్ట్రంలో ఆందోళన చేపట్టి మరి ఈ చిన్న సమస్య అయినప్పటికీ పెద్దగా సృష్టించి చేస్తున్నటువంటి అనేక ప్రభుత్వాలు ఇప్పటి వరకు పోయినాయి. మరి వాటిని తొలగించి, నిబంధనలను, కఠినమైన నిబంధనలను తొలగించి స్థానిక తహసీల్దార్ గారి ద్వారానే కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. జై భీం, జై భీం, జై భీం.